నమస్తే, వెల్కమ్ టు టీఎక్స్టీవీ. నేను సింధు. ఈరోజు మనతో పాటు ప్రొడ్యూసర్ త్రిపురనేని చిట్టి బాబు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి అసలు ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది, ఒక వార్త వెలువడితే ఒక సంచలనంగా మారి అదొక చర్చనీయాంశంగా మారుతుంది, అసలు ఎందుకు జరుగుతుంది అని సార్ నడి ఒకసారి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చూసుకుంటే దసరా నుండి కంప్లీట్గా పొలిటికల్ టూర్ అనేది ఒకటి స్టార్ట్ చేస్తామని స్టేట్మెంట్ పాస్ చేశారు. ఇంకా ఇప్పుడు వస్తున్న సైన్ చేసిన మూవీస్ హరిహర వీరమల్లు కావచ్చు, భవదేయుడు భగత్ సింగ్ అనే మూవీస్ అయితే ప్లాన్ చేస్తున్నారు. ఈ ఈ డెసిషన్ వల్ల మూవీ ఇండస్ట్రీకి సంబంధించి డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో, దీనికి సంబంధించి ప్రొడ్యూసర్స్ కానీ ఏమైనా నష్టపోయే అవకాశం ఏమైనా ఉంటుందా? ఏముంటుందమ్మా, ఇప్పుడు ఆయన చేస్తే ఆయనతో చేస్తారు, ఆయన చేయట్లేదు నేను రాజకీయాలు పరిమితం అంటే ఇంకో హీరోతో చేస్తారమ్మా. హీరోలు తక్కువేం కాదు కదా, ఇండస్ట్రీలో హీరోలు తక్కువే లేరు. పవన్ కళ్యాణ్ గారు చేయటం హ్యాపీ, చేయకపోయినంత మాత్రం ఇండస్ట్రీ ఆగిపోదు కదా, ఇంకో హీరో చేస్తారు. అంతేకాని ఆయన నిర్ణయం రాజకీయాలకి ఎప్పటి నుంచి పరిపూర్ణంగా 24 అవర్స్ రాజకీయాలకి ఎప్పుడు అంకితం చేస్తారనేది ఆయన చేతిలో ఉన్న నిర్ణయం. అది 24 దాకా కంటిన్యూ అవుతారా లేదు, 24 ఎన్నికలు అక్కడ. సో 24 ఎన్నికలు కనుక 23 కేటాయించి ఫుల్గా అంతవరకు 23 జనం అంటే 22 నెలాఖరు దాకా ఈ సంవత్సరాంతం దాకా సినిమాలు చేస్తూ 23 నుంచి మొత్తం అన్నీ క్లోజ్ చేసి ఎప్పుడో ఒక స్టేజ్లో రావాలి కదా, సినిమాలు మానేసి టోటల్గా రాజకీయాలకు అంకితం కావాలి. అది ఎప్పుడు చేస్తాడనేది ఆయన నిర్ణయం ఉంటుంది. కనీసం నా లెక్క ఏంటంటే జనవరి నుంచి రాబోయే జనవరి నుంచి పూర్తిగా రాజకీయాలకి ఈ లోపల చిన్న కమిటీ అయిన సినిమాలు ఏమైనా ఫినిష్ చేసేసి పరిపూర్ణంగా అప్ చెప్పేసి ఏదైనా 1-2 పాటలు ఇట్లుంటే మధ్యలో గ్యాప్లో చేయటం జరిగితే మిగతా మేజర్గా ఫినిష్ చేసేసి టోటల్ డెడికేట్ హిమ్సెల్ఫ్ టు ది పార్టీ. ఎందుకంటే ఆ కనీసం 1-1.5 ఇయర్ అయినా పార్టీ కోసం పరిపూర్ణంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలతో మమేకం అవ్వకపోతే కనెక్టివిటీ దెబ్బతింటుంది, కనెక్టివిటీ దెబ్బతింటుంది. ఖచ్చితంగా ఎప్పుడు వస్తారు, టైం కూడా సరిపోదు. సో ఆయన తిరగాల్సిన అవసరం ఉంది. పార్టీని ఆయన ఆయన ఉద్దేశం రాజకీయాల్లో ఒక మార్పు, ఒక మార్క్ తన యొక్క మార్కు తీసుకురావాలంటే ఇయర్స్ టు కమ్ అది ఆయన చేతిలో ఉంది. అది ఒకరికి నష్టం ఒక లాభం కాదు. ఆయనకి రాజకీయాలు సినిమాలు వదిలేసి రాజకీయాలు వస్తే రాజకీయంగా ప్రయోజనం, రాజకీయంగా ఆయన ఒక స్థాయికి, సినిమా నష్టం అక్కడ పూరుద్ది. సినిమా ఆయనతో తీయాలనుకున్న వాళ్ళకి ఆయన కాదంటే ఇంకో హీరోతో తీస్తారు. హీరోలు అవైలబుల్, హీరోలు పెద్ద హీరోలు ఆయన స్థాయి హీరోలు ఉన్నారు. కాకపోతే ఈయన ఇప్పుడు అనుకున్నది నెక్స్ట్ ఇంకో హీరో తిరిగితే ఒక 6 నెలలు లేట్ అవ్వచ్చు. అంతేగాని అంత పెద్ద సినిమాలు తీసే వాళ్ళకి డబ్బులు ఒక 6 నెలలు లేట్ అయితే అన్నానికి లేకుండా పోరు కదా. కొంతమంది డైరెక్టర్స్కి ఉంటుంది కదా సార్, నేను ఈ హీరోతోనే తీయాలి, ఈ స్క్రిప్ట్ ఈయనకే సెట్ అవుద్ది అన్నట్టు కొన్ని ఉంటుందమ్మా. ఉంటుంది, ఉంటుంది ఆశ, అందరికీ ఉంటుందమ్మా ఆశ. నెరవేరే వాళ్ళకి నెరవేరుద్ది, నెరవేరినప్పుడు ఉన్నదాంతో నువ్వు చేసుకుని పోవాలి. కానీ నేను అలా అయితేనే చేయగలను, అలా కాకపోతే ఆయన లేకపోతే నేను చేయలేనంటే నువ్వు డైరెక్టరే కాదుగా. సరే, ఒక హీరోని బట్టి నేను డైరెక్టర్ అంటే వాడు ఈ డైరెక్టర్ కాదు. ఈ హీరోతో చెయ్యాలని అతని స్టామినా ఎంత బాగుంటుంది, నా టైప్ ఆఫ్ నేను డీల్ చేసే సబ్జెక్టు ఆయనతో అయితే మంచి ఎలివేషన్ వస్తుంది. నేను అనుకున్నది బాగా చెప్పగలను, అందుకని ఆయన కావాలనుకుంటాం వేరు. ఆయన అయితేనే నేను చేయగలను సినిమా, లేకపోతే చేయలేనంటే యు ఆర్ నాట్ ఫిట్ టు డైరెక్టర్. సో కనుక అలా ఉండదు మోస్ట్లీ. ఇంతో చేయాలనుకుంటే కోరిక చాలామందికి ఉంటుంది, చిరంజీవి తో చేయాలి, చిరంజీవితో చేయాలి, మహేష్ బాబుతో చేయాలి, ఆ టాప్ స్టార్స్తో చేయాలని ఏ డైరెక్టర్గా ఉంటుంది కదా. ఎందుకంటే నేను ఎన్ని సినిమాలు మామూలు సినిమాలు తీసినా ఎంత హిట్లు ఇచ్చినా ఒక హీరో ఎలివేటెడ్ హీరోతో చేసిన రేంజి ఆ ఎలివేషన్ వేసి మారదు. ఇప్పుడు ఉదాహరణ నేనున్నాను, నేను చాలా సినిమాలు యాక్ట్ చేశాను, ఇప్పటికీ నేను బయటికి వెళ్తే రాఖీ అంటారు, రాఖీ రాఖీ అంటారు. అది రాఖీ జూనియర్ NTR సినిమా బట్టి ఆ రికగ్నేషన్. ఇంత తర్వాత జాంబిరెడ్డి అన్నీ చాలా చేసాం, ఆర్టిస్ట్గా గుర్తుపడతారు. కానీ రాఖీ అనే మాట, సార్ మీరు రాఖీకి వస్తారు, సార్ మీరు అది స్టార్డమ్ యొక్క విలువ. ఆ స్టార్డమ్లో పడితే వ్యూవర్స్ ఎక్కువ ఉంటారు, చూసేవాళ్ళు ఎక్కువ పోతారు. మామూలు వాడి సినిమాని చూసే ప్రేక్షకులకి మామూలు వాడి ప్రేక్షకుడు బాగుందంటే అలా ఉంటే సరే తర్వాత చూద్దాంలే, ఇలా అనేక కారణాలతోటి వాడిని చూడరు. ఈ హీరోని బాగున్నా లేకపోయినా మొదటిసారి కాకపోయినా రెండోసారి చూస్తారు. వీళ్ళకున్న స్టార్డమ్ అనే దానికి విలువ అదే, స్టార్డమ్ ఆ సినిమాని ఎట్టి పరిస్థితుల్లో చూస్తారు. అందుకని ఆ దాంట్లో చేసిన వాళ్ళు రికగ్నైజ్ అవుతారు, దాన్ని తీసిన వాళ్ళు రికగ్నైజ్ అవుతారు. ఆ ప్రొడ్యూసరు, ఆ డైరెక్టరు, ఆ కెమెరామెన్
దాంట్లో ఆర్టిస్టులు అందరికీ ఆ ఎలివేషన్ దొరుకుతుంది. అందుకని ఎవరైనా స్టార్ తోటి చేయాలని కోరుకుంటారు. దాని తప్ప కుదిరింది, కుదురుద్ది, కుదరనప్పుడు దక్కిందే అంతే.